श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम। जनवरी 9 నుంచి జనవరి 15 వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ముందుగా మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి వారం మొత్తం కూడా భాగ్యంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు। అయితే వారంలో ఆఖరి రోజు అంటే జనవరి 15వ తేదీ దశమంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు। కాబట్టి ఈ వారం మొత్తం కూడా ప్రమోషన్ల పరంగా ముఖ్యమైనవన్నీ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి। ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో జాగృతగా ఉండాలి। అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పదవుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది। తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవాలి। అయితే జనవరి 15వ తేదీ మాత్రం రవి దశమంలో సంచారం చేస్తున్నాడు। కాబట్టి జనవరి 15 నుంచి రవి బలం బాగుంది, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది। జనవరి 15 నుంచి ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు, రాజకీయాల్లో పదవుల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు। అలాగే తండ్రి నుంచి ఏవైనా ఆస్తిపాస్తులు రావాలన్నా జనవరి 15వ తేదీ వాటి కోసం ప్రయత్నం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 8లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు। అష్టమ కుజ దోషం ఉంది, ఈ అష్టమ కుజ దోషం వల్ల ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి। అలాగే ప్రాపర్టీస్ కొనే విషయంలో అమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రాపర్టీస్ పరంగా మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి। మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో మాట్లాడేటప్పుడు కూడా జాగృతగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి। అలాగే ఈ వారం మొత్తం బుధుడు దశమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు। కాబట్టి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ వారం పరీక్షా కాలంగా చెప్పుకోవాలి। ప్రతి విషయంలో ఆచితూచి అప్రమత్తంగా అడుగులు వేయాల్సిన వారంగా చెప్పుకోవాలి। అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా భాగ్యంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు। శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు। అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి। అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు। 12, 2 స్థానాలు వ్యతిరేక ఫలితాలు, 1వ సంచారం అనుకూల సంచారం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మేషరాశి వాళ్ళు వారం ప్రారంభంలో, వారం చివరిలో కాకుండా వారం మధ్యలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి। అలా తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను కలిగిస్తాయి। ప్రధానంగా మేషరాశి వాళ్ళకి అష్టమ కుజదోషం ఉంది కాబట్టి అష్టమ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా ఈ వారం స్నానం చేసే సమయంలో నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి, ఉసిరిక పొడి నీళ్ళలో కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి। స్నానం చేశాక ఇంట్లో దక్షిణ దిక్కులో ప్రమిద ఉంచి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి। అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఓం పింగళాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి। ఓం పింగళాయ నమః ఈ మంత్ర జపం చేస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। తదుపరి వృషభ రాశి, వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా రవి అష్టమంలో సంచారం చేస్తూ వారం చివరి రోజు 15వ తేదీ భాగ్యంలో సంచారం చేస్తున్నాడు। అష్టమ సంచారం, భాగ్య సంచారం రెండూ కూడా వ్యతిరేక ఫలితాలే కలిగింపజేస్తాయి। అయితే వారం మొత్తం కూడా అష్టమంలో సంచారం చేయటం వల్ల ప్రధానంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। అయితే జనవరి 15వ తేదీ భాగ్యంలోకి సంచారం మారగానే ఆ అనారోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి। అలాగే తండ్రి తరపు బంధువులతో వారంలో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తండ్రి తరపు బంధువులతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవటం అవసరం। అలాగే ఉద్యోగంలో కూడా పై అధికారులతో, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి। అలాగే ఆరోగ్యపరంగా, హృదయపరంగా, నేత్రపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి। రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా వారం మొత్తం కొంచెం ఆటుపోట్లు కనిపిస్తున్నాయి, ఆ ఆటుపోట్లు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది। అలాగే ఈ వారం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళ కుజుడు సప్తమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు। సప్తమ కుజదోషం ఈ వారం ఉంది కాబట్టి పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, పార్ట్నర్షిప్ బిజినెస్లో నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ విషయంలో, భార్యాభర్తల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వివాహ ప్రయత్నాలు మాత్రం కొంచెం మందగమనంగానే ఉంటాయి,
ఫాస్ట్ గా సాగవు అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయండి. బుధుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ముగ్గురికి కూడా పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాలి. అయితే శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కళారంగం వాళ్ళకి అనుకూలమైన వారంగా చెప్పుకోవాలి. సినిమా టీవీ రంగాల్లో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీడియా రంగంలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అయితే చంద్రుడు 11, 1 స్థానాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాడు, 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు, కీలకమైన లైఫ్ టర్నింగ్ డిసిషన్స్ తీసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో, వారం ప్రారంభంలో లేదా వారాంతంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో మాత్రం చంద్రుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో అష్టమ రవి దోషం, సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు, అలాగే ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో వీలైనప్పుడల్లా ఆవుకి నానబెట్టిన గోధుమలు, బెల్లము, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపిస్తూ ఉన్నట్లయితే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారం వారఫలాలు పరిశీలిస్తే రవి వారం మొత్తం 7లో సంచారం చేస్తూ జనవరి 15వ తేదీ 8లోకి సంచారం చేస్తున్నాడు. 7, 8, 2 సంచారాలు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాయి. కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు వాయిదా వేసుకోవాలి. సహోద్యోగులతో, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో కొంచెం ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా తండ్రితో మాట్లాడేటప్పుడు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారం మొత్తం కుజుడు 6లో సంచారం చేస్తున్నాడు. కుజుడు 6లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో ప్రాపర్టీ కొనాలని ప్రయత్నం చేస్తే కొనుక్కోవచ్చు. ల్యాండ్ కొనాలన్నా, హౌస్ కొనాలన్నా, ల్యాండ్ సేల్ చేయాలన్నా, హౌస్ సేల్ చేయాలన్నా, వాటి వల్ల ప్రయోజనం పొందాలంటే ఈ వారం కుజుడి బలం బాగుంది. అలాగే ముఖ్యమైన రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవడానికి కూడా ఈ వారం బలం చాలా బాగుంది. సోదరులతో, సోదరీమణులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి వారంలో బలం బాగుంది. అప్పులు తీర్చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ ఈ వారంలో మిథున రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి. అలాగే ఈ వారంలో బుధుడు 8వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలం, బాగా కష్టపడి చదవాలి. ఉద్యోగస్తులు బాగా శ్రమ పడితేనే విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతుందని చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. స్త్రీల వల్ల ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 10, 11 స్థానాలు అనుకూల సంచారం, 12వ సంచారం వ్యతిరేక సంచారం. కాబట్టి చంద్రుడికి ఈ మిథున రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో కానీ వారం మధ్యలో కానీ తీసుకోండి. వారాంతంలో మాత్రం ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే వారం ప్రారంభంలో, వారం మధ్యలో చంద్రుడు 11, 12 సంచారం చేస్తున్నాడు. అది అనుకూల సంచారం కాబట్టి లైఫ్ టర్నింగ్ డిసిషన్స్ తీసుకోవాలన్నా, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా వారం ప్రారంభంలో, వారం మధ్యలో నిర్ణయాలు తీసుకోండి. వారాంతంలో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు దగ్గర పోసి 8 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే నల్ల కుక్కకి ఏదైనా ఆహారం వేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. ఇలా చేస్తే వారం మొత్తం మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి వారం మొత్తం 6లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు.
సరిగ్గా 15వ తేదీ మాత్రం ఏడులోకి సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి 14వ తేదీ వరకు రవి బలం చాలా బాగుంది. ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తే ప్రమోషన్లు సక్సెస్ అవుతాయి. రాజకీయాల్లో పదవుల కోసం ట్రై చేస్తే పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో తండ్రి వైపు నుంచి తండ్రి తరపు బంధువుల నుంచి ఆస్తిపాస్తుల కోసం ట్రై చేస్తే అవన్నీ అనుకూలం అవుతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే జనవరి 15వ తేదీ నుంచి రవి బలం తగ్గిపోతుంది. జనవరి 15 నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. జనవరి 15 నుంచి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 5లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 5లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పిల్లల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తించి పిల్లలకి మీకు తగాదాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు వారం మొత్తం 7లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కఠిన కాలంగా చెప్పుకోవాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయటం ఎంతైనా అవసరం. శుక్రుడు 6లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 6లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం డబ్బు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తుల్ని నమ్మి డబ్బు ఇచ్చి డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడేటటువంటి సూచనలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 9వ సంచారం వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు వారం ప్రారంభంలో తీసుకోకూడదు. వారం మధ్యలో కానీ వారం చివరిలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకుంటే అవి అనుకూల ఫలితాలు కలిగిస్తాయి. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ గురుదోషం ఉంది. ఆ అష్టమ గురుదోషం నుంచి బయటపడటానికి ప్రతిరోజు స్నానం చేశాక గురువుకు అధిష్టాన దేవుడైనటువంటి శివుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవటం, అలాగే వీలైనప్పుడల్లా ఆవుకి శనగల ఆహారంగా తినిపించటం, ప్రతిరోజు పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి వారం మొత్తం కూడా ఉత్తమ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళకి సూర్యుడు 5లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జనవరి 15వ తేదీ మాత్రం 6లోకి సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ వారం మొత్తం ప్రమోషన్ల పరంగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయితే సరిగ్గా జనవరి 15వ తేదీ సూర్యుడు 6వ సంచారం చేస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఆరోగ్యం బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 4లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ కుజదోషం ఉంది. చతుర్థ కుజదోషం వల్ల ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం, ఇలా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్లో సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. ష్యూరిటీగా ఉంటే మాత్రం ప్రాపర్టీస్ విషయంలో బాగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 6వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 6లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు పెద్దగా శ్రమ పడకుండానే అధికారుల మన్నన పొందుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింప చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం పంచమంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు పంచమంలో సంచారం చేస్తూ ఉత్తమ ఫలితాలను కలిగిస్తున్నాడు కాబట్టి ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల వల్ల మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి వాళ్ళకి అమ్మాయిలు కనుక సంతానం ఉంటే వాళ్ళ వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరగటానికి, లేదా మీ స్త్రీ సంతతికి బాగా అదృష్టం కలిసి రావటానికి, ఏదో ఒక విధంగా ఉన్నత స్థాయికి చేరటానికి ఈ వారం బలం చాలా బాగుంది. అలాగే చంద్రుడు ఈ వారంలో 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 8, 9 స్థానాలు చంద్రుడికి వ్యతిరేక సంచారం, 10వ స్థానం అనుకూల సంచారం. కాబట్టి వారం ప్రారంభంలో, వారం మధ్యలో చంద్రుడి బలం తక్కువగా ఉంది. ఆ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. వారాంతంలో మాత్రం చంద్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది. అందుకే సింహరాశి వాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవాలన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా వారం చివరిలో నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలు కలిగిస్తే. అలాగే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ఆ దోషం నుంచి బయటపడాలంటే
ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు ఆహారంగా తినిపించాలి. దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా రవి 4లో సంచారం చేస్తున్నాడు. జనవరి 15వ తేదీ 5లో సంచారం మారుతోంది. 4, 5 సంచారాలు రెండూ కూడా వ్యతిరేక ఫలితాలే కలిగిస్తాయి. కాబట్టి రవి సంచారం వ్యతిరేకంగా ఉంది, దానివల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య భావనలు వెంటాడతాయి. ఉద్యోగాల ప్రమోషన్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రాజకీయాల పరంగా కూడా కొంచెం ఒత్తిడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తండ్రితో గొడవలు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు, రాజకీయాలు, తండ్రితో వ్యవహారాలు, ఈ విషయాల్లో జాగ్రత్తగా ముందడుగు వేయటం ఎంతైనా అవసరం. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 3లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి కుజుడు తృతీయంలో విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఇలాంటివి కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తే అవి సక్సెస్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో కూడా బాగా మంచి డీల్స్ చేయడానికి ఈ వారం బలం బాగుంది. అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు తీర్చేయడానికి ఈ వారం ప్రయత్నం చేస్తే కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా అప్పులు తీర్చేస్తారు. అప్పుల పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే సోదర సోదరీమణులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా ఈ వారం కుజుడి బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ వారం బుధుడు 5లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంచెం ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే శుక్రుడు 4లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు బాగా యోగిస్తున్నాడు కాబట్టి కళారంగంలో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళు అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం చంద్రుడు 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా చంద్రుడు 7వ సంచారం అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. చంద్రుడి బలం బాగుంది, వారం మధ్యలో కానీ వారం చివరిలో కానీ చంద్రుడి బలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు, లైఫ్ టర్నింగ్ నిర్ణయాలు ఆ సమయంలో తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. వారం ప్రారంభంలో మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి షష్ఠంలో గురువు సంచారం ఉంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఓం బ్రహ్మ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. రోజు పసుపు నీళ్ళల్లో వేసుకుని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. అలాగే వీలైనప్పుడల్లా నానబెట్టిన శనగల ఆవుకు తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. వారం మొత్తం విశేషంగా కన్యారాశికి అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి వారం మొత్తం 3లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 15వ తేదీ మాత్రం 4లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి 14వ తేదీ వరకు రవి బలం చాలా బాగుంది. ప్రమోషన్స్ కోసం ట్రై చేయొచ్చు, పొలిటికల్గా పదవుల కోసం ట్రై చేయొచ్చు, మీ ఫాదర్ సైడ్ నుంచి ఆస్తుల కోసం ట్రై చేయొచ్చు, ఫాదర్ సైడ్ బంధువులతో ముఖ్యమైన ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయొచ్చు, ఇంపార్టెంట్ వ్యవహారాలు నడిపించవచ్చు. వీటన్నిటికీ వారం మొత్తం బలం బాగుంది. అయితే వారం చివరిలో జనవరి 15 మాత్రం రవి బలం తగ్గిపోతుంది. ఆ సమయంలో మాత్రం ఈ కార్యక్రమాలు ఏవి చేయకూడదు. అలాగే కుజుడు ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు ద్వితీయంలో ఉన్నాడంటే అది వాక్స్థానం కాబట్టి విపరీతంగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, లేకపోతే ఈ తులారాశి వాళ్ళు ఈ వారం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబంలో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 4లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళు అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే విజయం సాధిస్తారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసుకుంటారు. ఉద్యోగస్తులు కూడా పెద్దగా శ్రమ పడకుండానే అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే ఈ వారంలో శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తూ చక్కటి బలాన్ని ఇస్తున్నాడు. శుక్రుడి బలం చాలా బాగుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి డబ్బు బాగా వస్తుంది. అనేక మార్గాల్లో డబ్బు వచ్చి ఆ డబ్బుని రకరకాలుగా ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం కూడా చంద్రుడు 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 6, 7 సంచారాలు అనుకూలం, 8వ సంచారం వ్యతిరేకం. కాబట్టి
ఈ తులారాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో కానీ వారం మధ్యలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు చంద్రుడి 6-7 సంచారాలు నడుస్తూ ఉంటాయి. వారం చివరిలో చంద్రుడి 8వ సంచారం ఉంటుంది కాబట్టి మనసు కరెక్ట్గా ఉండదు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అవి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ ఏమన్నా తులారాశి వాళ్ళు వారం స్టార్టింగ్లో కానీ వారం మిడిల్లో కానీ ఆ నిర్ణయాలు తీసుకుంటే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడాలంటే ప్రతిరోజు స్నానం చేశాక శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 40 ప్రదక్షిణలు చేయడం ద్వారా అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వారం మొత్తం ఉత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే వారం మొత్తం రవి ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జనవరి 15వ తేదీ మాత్రం తృతీయంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వారం మొత్తం కూడా ప్రమోషన్ల పరంగా ఆటంకాలు ఉంటాయి, రాజకీయ పరంగా అడ్డుగోడలు ఉంటాయి, తండ్రి తరపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ సరిగ్గా జనవరి 15 రవి తృతీయంలోకి సంచారం రాగానే ఈ ఇబ్బందులన్నీ అధిగమిస్తారు, ప్రమోషన్లు కలిసి వస్తాయి, రాజకీయాల్లో బాగుంటుంది, తండ్రి తరపు బంధువులతో కూడా చాలా లాభం కలుగుతుంది, తండ్రి తరపు ఆస్తులు వస్తాయి, అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి. అంటే జనవరి 15 నుంచి సమస్యలు తొలగిపోయి అదృష్టం బాగుంటుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు జన్మంలో సంచారం చేయటం వల్ల విపరీత కోపం ఉంటుంది. ఆ విపరీత కోపాన్ని అధిగమించాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఐబీపీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే వారం మొత్తం బుధుడు 3లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలి, ఉద్యోగస్తులు జాగ్రత్తగా తోటివారితో వ్యవహరించాలి, వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాల్సిన వారంగా చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు ద్వితీయంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు, మిమ్మల్ని ఎదుటి వాళ్ళు ప్రేమించేలాగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఈ వారంలో ఎక్కువగా వస్తాయి. అలాగే కుటుంబంలో కూడా స్నేహపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం వెల్లువిరుస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం చంద్రుడు 5, 6, 7 సంచారం చేస్తున్నాడు. ఈ 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు 5వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, 6, 7 సంచారాలు అనుకూల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వారం ప్రారంభంలో చంద్రుడి బలం చాలా తక్కువగా ఉంది, చంద్రుడు 5వ సంచారం చేస్తున్నాడు కాబట్టి అప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. వారం మధ్యలో కానీ వారం చివరిలో కానీ చంద్రుడు 6, 7 సంచారం చేస్తున్నాడు. ఆ సంచారం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ ఏవి తీసుకోవాలన్నా, కీలకమైన నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా వృశ్చిక రాశి వాళ్ళు వారం మధ్యలో కానీ వారం చివరిలో కానీ ఆ నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం తక్కువగా ఉంది. గురుబలాన్ని పెంపొందింపజేసుకుంటే వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా గురువుకి అధిష్టాన దేవుడైనటువంటి ఈశ్వరుడికి సంబంధించిన శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి. అలాగే వీలైనప్పుడల్లా ఆవుకి నానబెట్టిన శనగల ఆహారంగా తినిపించాలి. వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది, వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే వారం మొత్తం కూడా రవి జన్మంలో సంచారం చేస్తూ 15వ తేదీ ద్వితీయంలోకి వస్తున్నాడు. జన్మము ద్వితీయము ఈ రెండు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాయి. అయితే వారం మొత్తం రవి జన్మంలో వ్యతిరేకతలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఎంతైనా అవసరం. జనవరి 15 ద్వితీయంలోకి సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో ర్యాష్గా మాట్లాడటం, సహోద్యోగులతో ర్యాష్గా మాట్లాడటం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జనవరి 15 నుంచి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జనవరి 15లోపు వారం మొత్తం ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారం మొత్తం కుజుడు 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 12లో ఉంటే నరకోశ ఎక్కువ ఉంటుంది, నరపీడి ఉంటుంది, దృష్టిదోషం, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉండాలి.
అలాగే ఈ వారం మొత్తం బుధుడు ద్వితీయంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన సమయంగా చెప్పాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెద్దగా శ్రమ పడకుండానే వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు జన్మంలో అనుకూల సంచారం చేస్తున్నాడు కాబట్టి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాగా సరదాగా ఎంజాయ్ చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏదో ఒక విధంగా అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. ధనపరంగా మాత్రం శుక్రుడి జన్మ సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వారం మొత్తం చంద్రుడు 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 4, 5 సంచారాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. 6 సంచారం అనుకూల ఫలితం ఇస్తుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు ఈ వారంలో వారం ప్రారంభంలో కానీ వారం మధ్యలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. వారం చివరిలో మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. దానికి కారణం వారం ప్రారంభంలో వారం మధ్యలో చంద్రుడి బలం తక్కువగా ఉంది. 4, 5 సంచారాలు ఉన్నాయి. వారం చివరిలో చంద్రుడు 6లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడి బలం బాగుంది. స్థిరమైన నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ వారం చివరిలో తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే వ్యయ కుజ దోషం. కుజుడు 12లో సంచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఆ వ్యయ కుజ దోషం పోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా ఆవుకి నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి వారం మొత్తం 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జనవరి 15వ తేదీ జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే రవి బలం అనేది యాంటీగా ఉంది. కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించాలి. సరైన సమయానికి నిద్రించాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రమోషన్ల పరంగా ఉన్న ఆలోచనలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. రాజకీయాల్లో ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు ఆస్తుల విషయాలు కూడా తాత్కాలికంగా చర్చ చేయకుండా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 11లో విశేషంగా యోగిస్తున్నాడు. ఏకాదశం లాభం ఉంటుంది జ్యోతిష్యం. కుజుడు 11లో యోగిస్తున్నాడు కాబట్టి ఇల్లు కొనుక్కోవటానికి, స్థలాలు కొనుక్కోవటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అప్పులు తీర్చడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు పరీక్షాకాలంగా చెప్పాలి. వ్యాపారస్తులు ఆలోచించి జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు 12లో సంచారం చేస్తూ ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 12లో శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి శత్రుబాధలు తగ్గిపోతాయి. అలాగే నరపీడ తగ్గిపోతుంది. శుక్రుడు విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. రాజయోగం కలగటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చంద్రుడు ఈ వారంలో 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 3వ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. 4, 5 సంచారాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మకర రాశి వాళ్ళు ఈ వారం ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో కానీ వారం చివరిలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. వారం మధ్యలో వారం చివరిలో చంద్రుడి బలం తక్కువగా ఉంది. వారం ప్రారంభంలోనే చంద్రుడి బలం ఎక్కువగా ఉంది. స్థిరమైన నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ అన్ని కూడా వారం ప్రారంభంలో తీసుకుంటే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర రాశి వాళ్ళకు ఉన్న ప్రధానమైన సమస్య రవి వ్యయంలో సంచారం చేయటము, అలాగే ఏలినాడు శనిదోషం ఉంటాం. రవి వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు, ఏళ్ళాడి శని జన్మంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. అలాగే వీలైనప్పుడల్లా ఆవుకి నానబెట్టిన గోధుమలు, బెల్లము, నువ్వులు ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు, అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా రవి ఏకాదశంలో సంచారం చేస్తూ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే జనవరి 15వ తేదీ మాత్రం రవి వ్యయంలోకి సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ప్రారంభిస్తున్నాడు. ఈ వారం మొత్తం రవి 11లో సంచారం చేయటం వల్ల గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ల ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
राजकीय पदवल कोसम प्रयत्ना विजयवंत తండ్రి తరపు ఆస్తిపాస్తులు మీరు దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కటి సత్ఫలితాలు కలిగిస్తాయి. అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి. అయితే సరిగ్గా జనవరి 15వ తేదీ రవి 12లోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి మాత్రం కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 10లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు కలిగిస్తున్నాడు. కుజుడు 10లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాపర్టీస్ పరంగా మోసపోయే సూచనలు ఉన్నాయి. అలాగే సోదరులతో కానీ సోదరీమణులతో కానీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా ముఖ్యమైన బిజినెస్లు స్టార్ట్ చేసినా వాటిలో కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు వ్యయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వ్యయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. జాగ్రత్తగా కష్టపడితేనే శ్రమతోనే విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపారస్తులు కూడా బాగా కష్టపడితేనే వ్యాపారం సాగుతుందని చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 11లో విశేషంగా యోగిస్తున్నాడు. శుక్రుడు లాభస్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి స్త్రీ మూలక ధనప్రాప్తి ఉంటుంది. స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. స్త్రీ మూలక ధనలాభం కలిగే సూచనలు కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4 సంచారాలు చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4 సంచారాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. 3వ సంచారం అనుకూల ఫలితం ఇస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో కానీ వారం చివరిలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే వారం ప్రారంభం వారం చివరిలో చంద్రుడి సంచారం 2, 4 సంచారం వ్యతిరేకంగా ఉంది. వారం మధ్యలో చంద్రుడి సంచారం ఆ 3వ సంచారం అది అనుకూలంగా ఉంది. కాబట్టి లైఫ్ టర్నింగ్ డిసిషన్స్ ముఖ్యమైన నిర్ణయాలు వారం మధ్యలో తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి శనిదోషం ఉంది. ఆ ఏలినాటి శనిదోషాన్ని తగ్గించుకుంటే వారం మొత్తం అనుకూలిస్తుంది. ఏలినాటి శనిదోషం తగ్గాలంటే ప్రతిరోజు స్నానం చేశాక పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. వీలైనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకోవాలి. అలాగే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు దగ్గర పోసి 8 ప్రదక్షిణాలు చేయాలి. ఆవుకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇవి చేస్తే కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకుని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే ప్రధానంగా రవి వారం మొత్తం 10లో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. జనవరి 15వ తేదీ 11లోకి సంచారం మారింది. అది కూడా విశేషంగా యోగిస్తుంది. అంటే రవి బలం మీనరాశి వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. అందువల్ల ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా కొత్తగా ఆలోచించి విజయం సాధించే సూచనలు ఉన్నాయి. అనారోగ్య భావనలు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే పోటీ పరీక్షల్లో విశేషంగా రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవి బలం బాగుంది కాబట్టి ఈ అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు భాగ్యంలో వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి భూములు గృహాలు కొనటం అమ్మటం లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అప్పుల బాధల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా ఉన్నాయి. అప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు పెద్దగా కష్టపడకుండానే వ్యాపారం బాగా నడుపుతారు. అలాగే ఉద్యోగస్తులు కూడా పనిచేసే చోట పై అధికారుల మన్ననాలు పొందుతారు. సహోద్యోగుల మన్ననాలు పొందుతారు. బుధుడి బలం బాగుంటాం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం దశమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి స్త్రీ సంబంధమైన విలాస వస్తువులు విక్రయించే దుకాణాలు, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, టెక్స్టైల్, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ వ్యాపారమైనా సరే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారం ఉంటే శుక్రుడు దశమంలో వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఆ బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు 1, 3 స్థానాల్లో ఉత్తమ ఫలితాలు ఇస్తాడు. 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే చంద్రుడికి 1, 3 సంచారాలు యోగిస్తాయి. 2వ సంచారం యోగించదు. అందుకే
మీనరాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో కానీ వారం చివరిలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే వారం ప్రారంభంలో వారం చివరిలో చంద్రుడి బలం బాగుంది, వారం మధ్యలో చంద్రుడి బలం బాగాలేదు కాబట్టి అలా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళకి ప్రధానంగా వ్యయ గురు దోషం ఉంది. ఈ వ్యయ గురు దోషాన్ని తగ్గింపజేసుకుంటే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్యయ గురు దోషం తగ్గాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం బ్రహ్మ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసే సమయంలో చిటికెడి పసుపు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. వీలైనప్పుడల్లా ఆవుకి నానబెట్టిన శనగల ఆహారంగా తినిపించాలి. వీలైనప్పుడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీనరాశి వాళ్ళకి విశేషంగా వారం మొత్తం యోగించి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారము కూడా వారఫలం కార్యక్రమంలో మీ రాశి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.